Hello guys, welcome to Edumania. So ఈరోజు నేను మీకు యావరేజ్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొన్న కోడింగ్ అండ్ డీకోడింగ్ కూడా అప్లోడ్ చేశాను. సో ఇంకా మిగతా యూజీసీ నెట్ పేపర్ వన్లో ఉండే కాన్సెప్ట్స్ ఒక 4 కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్నాను. సో ప్లీజ్ చెక్ దట్ వీడియోస్. So coming to averages, so average ante endi? So general ga manam averages ante formula em use chestam, sum of observations by number of observations. So ade formula idi, sum of observations by number of observations. సో దాన్నే ఇక్కడ సింప్లిఫై చేసి యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్ అని పెట్టాను. సో సమ్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఇజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్. సో అదే మాడిఫై చేసి ఈ మూడు ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్గా యావరేజ్ అనేది ఎలా కనుక్కుంటారు, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ యావరేజ్ ఆఫ్ 10, 15, 20, 25, 30. సో దీని యావరేజ్ ఎట్లా చేస్తాము? సో ఇక్కడ ఉండే అబ్జర్వేషన్స్ ఎన్ని? సో 1, 2, 3, 4, 5 అంటే 10, 15, 20, 25, 30. సో ఫార్ములా చూడండి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, సో డివైడెడ్ బై 5. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే వీటిని అన్నిటిని యాడ్ చేయాలి, 10 ప్లస్ 15 ప్లస్ 20 ప్లస్ 25 ప్లస్ 30, యాడ్ చేస్తే 100. సో 100 డివైడెడ్ బై 5 20. సో ఈ విధంగా యావరేజ్ని ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇంకో కాన్సెప్ట్స్కి వస్తే, జనరల్గా యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్. సో నెంబర్స్లో ఫస్ట్ ఆడ్ నెంబర్ ఏంది? 1, తర్వాత 3, తర్వాత 5, తర్వాత 7, తర్వాత 9, తర్వాత 11, 13, 15, 17, 19. సో 19 వరకు 10 ఆడ్ నెంబర్స్ వస్తాయి. సో వీటి యొక్క యావరేజ్ కనుక్కోవాలంటే డివైడెడ్ బై 10 వేస్తే యావరేజ్ ఎంత వస్తుంది? 100 బై 10 వస్తుంది. సో ఈ విధంగా ఒకవేళ వాడు 100 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ అడిగాడు, ఫస్ట్ 100 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్, సో అప్పుడు మీరు ఎట్లా ఆన్సర్ చేస్తారు? సో దానికి ఒక ట్రిక్ ఉంది. సో ఎన్ ఆడ్ నెంబర్స్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అనమాట. సో మనకు 10 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోమన్నారు అనుకోండి, ఫస్ట్ 10 యొక్క ఫస్ట్ 10 నెంబర్స్ ఆడ్ నెంబర్స్ యావరేజ్ కనుక్కోమంటే దాని ఆన్సరు 10. ఫస్ట్ 100 నెంబర్స్ యావరేజ్ కనుక్కోమన్నా కూడా, ఫస్ట్ 100 ఆడ్ నెంబర్స్ యావరేజ్ కనుక్కోమన్నా కూడా దాని యొక్క ఆన్సర్ ఎంత? 100. ఫస్ట్ 1000 ఆడ్ నెంబర్స్ యావరేజ్ కనుక్కోమన్నా కూడా దాని ఆన్సర్ ఎంత? 1000. సో సింపుల్గా మనకు ఫస్ట్ ఎన్ని ఆడ్ నెంబర్స్ కనుక్కోమన్నారో, అంటే ఇప్పుడు సపోజ్ 20 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోమన్నారు, ఫస్ట్ 20 నెంబర్స్, సో అప్పుడు దాని యావరేజ్ ఎంత అవుద్ది? 20 అవుతుంది. సో అది ఆడ్ నెంబర్స్ యొక్క ట్రిక్. సో ఇక్కడ చూడండి, సో ఇందాక 10 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోమన్నారు కాబట్టి దాని యావరేజ్ ఎంత వచ్చింది? 10 వచ్చింది. సో ఇప్పుడు యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్. సో ఇందాక ఏంటంటే ఎంత నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కుంటే ఆడ్ నెంబర్స్ అంతే నెంబరు మనం రాసేవాళ్ళం, ఇక్కడ ఏంటంటే ఈవెన్ నెంబర్స్లో 1 యాడ్ చేయాలి అంతే. సో అంటే ఇప్పుడు ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోమన్నారు, సో అప్పుడు 11 వస్తుంది ఆన్సర్. సో ఫస్ట్ 100 నెంబర్స్ యొక్క ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోమన్నారు, సో అప్పుడు ఎంత అవుద్ది? 101 అవుద్ది. సో నెక్స్ట్ వచ్చి, సో అట్లానే మీకు న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోమన్నారు, ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోమన్నారు, అప్పుడు ఫార్ములా ఏమవుద్ది? n+1/2 అవుద్ది. సో సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి, 10 న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోమన్నారు, సో అప్పుడు 10 ప్లస్ 1 బై 2
ఎంత అవుద్ది? 5.5 అని చెప్పొచ్చు ఆన్సర్. సో ఇంకో ట్రిక్ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ 10, 15, 20, 25, 30 ఈ విధంగా యావరేజ్ కనుక్కోమన్నప్పుడు, 5 నెంబర్స్ ఇచ్చినప్పుడు దాని యావరేజ్ అంత క్యాలిక్యులేషన్ అవసరం లేదు. సో 5 నెంబర్స్ ఇచ్చి దాని యొక్క యావరేజ్ కనుక్కోమంటే మిడిల్ నెంబర్ ఏముంది? 1, 2, 3, 4, 5 కదా. సో వీటి మిడిల్ ఏంది? 10, 15, 25, 30కి మిడిల్ ఏంది? 20. సో అందుకని ఆన్సర్ ఏమవుద్ది? మిడిల్ నెంబర్ అవుద్ది యావరేజ్. సో ఇక్కడ కానీ చూడండి, 1 + 2 + 3. సో మనం ఏం చేస్తాం, 2 + 3 = 5, 5 + 1 = 6 డివైడెడ్ బై ఎన్ని అబ్జర్వేషన్స్? 3. సో దానికి అంత టైం కన్స్యూమింగ్ ఎందుకు? డైరెక్ట్గా మిడిల్ నెంబర్ చెప్పవచ్చు. సో ఈ 3కి మిడిల్ నెంబర్ ఏంది? 2. సో అది యావరేజ్. సో ఇక్కడ చూడండి, 2 + 3 + 4 / 3. సో దాని యొక్క మిడిల్ నెంబర్ ఏంది? 3. సో అట్లా యావరేజ్ ఫైండ్అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ నెంబర్ ఈజ్ 63. ఫైండ్ ద ఫస్ట్ నెంబర్. సో అంటే 5 నెంబర్స్ని యావరేజ్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 63 వస్తుంది. సో మనకేం కనుక్కోమన్నారు ఇక్కడ, ఫస్ట్ నెంబర్ ఏంది అని. సో నేను ఇందాకేం చెప్పాను, సో ఇప్పుడు ఏదైనా ఒక 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు, సో వాటి యావరేజ్ కనుక్కోమన్నప్పుడు, సో వాటి మిడిల్ నెంబరే ఆన్సర్ అవుద్ది అని చెప్పాను. సో ఇక్కడ కానీ ఏంది, 5 కన్సిక్యూటివ్ నెంబర్స్. సో 5 x అనుకుందాం, ఒక్కొక్కటి 1, 2, 3, 4, 5. సో ఈ 5 యావరేజ్ చేసినప్పుడు వచ్చే నెంబర్ ఏంది? క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? 63 అని ఇచ్చినారు. సో ఇప్పుడు ఫస్ట్ నెంబర్ యొక్క కనుక్కోమన్నారు, ఫస్ట్ నెంబర్ని కనుక్కోమన్నారు. సో ఈ 5 నెంబర్స్ని యావరేజ్ చేస్తే 63 వస్తుందని చెప్పారు. సో మామూలుగా నేనేమని చెప్పాను, సో ఇప్పుడు దేనికన్నా యావరేజ్ కనుక్కోమన్నప్పుడు ఒక 5 నెంబర్స్ని కానీ 6, 7 నెంబర్స్ని కానీ ఇచ్చి యావరేజ్ కనుక్కోమన్నప్పుడు మిడిల్ నెంబరే దాని యొక్క యావరేజ్ అవుద్ది అని చెప్పాను. సో ఆ విధంగా చూసుకుంటే ఈ 63 అనేది మిడిల్ నెంబర్ అవుద్ది. సో మనల్ని ఏం కనుక్కోమన్నారు? కన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నారు, వరుసగా వచ్చే నెంబర్స్. సో ఫస్ట్ నెంబర్ కనుక్కోమన్నారు. అంటే ఫస్ట్ నెంబర్ ఏమవుద్ది? మిడిల్ నెంబర్ 63 అయినప్పుడు ఫస్ట్ నెంబర్ ఏమవుద్ది? 61 అవుద్ది. తర్వాత 62, తర్వాత 63, 64, 65, ఈ విధంగా ఉంటుంది. సో అప్పుడు ఫస్ట్ నెంబర్ ఏమవుద్ది? 61 అవుద్ది. అదే మన ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, యావరేజ్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈస్ 11. సో సిమిలర్గా ఈసారి ఆడ్ నెంబర్స్ ఇచ్చారు, వరుసగా వచ్చే నెంబర్స్ కాకుండా ఆడ్ నెంబర్స్ ఇచ్చారు. సో 5 ఆడ్ నెంబర్స్ని యావరేజ్ చేస్తే ఎంత వస్తుంది? 11 వస్తుంది. సో ఫైండ్ ద సమ్ ఆఫ్ 2nd and 4th నెంబర్స్. సో ఆ యావరేజ్లో ఉన్న యావరేజ్ చేసిన దానిలో 11 వస్తుంది అని చెప్తున్నాం. సో 2nd, 4th నెంబర్ ఏంది అని మనం చెప్పాలి. సో 5 ఆడ్ నెంబర్ని యావరేజ్ చేసినప్పుడు మనకు ఎంత వస్తుంది? 11 వస్తుంది. సో మనం కనుక్కోవాల్సిన 2nd, సో 4th నెంబర్ కనుక్కొని వాటి సమ్ చెప్పాలి. సో ఎంత వస్తుంది అంటున్నారు? 11. సో నేనేమని చెప్పాను, సో 5 నెంబర్స్ ఇచ్చి దాని యావరేజ్ కనుక్కోమన్నప్పుడు, సో దాని యొక్క యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మిడిల్ నెంబర్ అని చెప్పాను. సో ఇక్కడ మిడిల్ నెంబర్ ఏంది? 11 అవుద్ది ఆ లాజిక్ ప్రకారం. సో 11 అనేది ఆడ్ నెంబరు. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది 2nd నెంబర్, 4th నెంబర్. సో వెనకాల నెంబర్ ఏమొస్తుంది? ఆటోమేటిక్గా 9 వస్తుంది. తర్వాత 11, తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ 13 అవుద్ది. సో అప్పుడు 13 + 9 ఎంత అవుద్ది? 22 అవుద్ది. 9 వెనకాల ఏమవుద్ది? 7. సో 13 తర్వాత 15 వస్తుంది. సో మనకు కావాల్సిన డేటా ఏంది? 11 వెనకాల నెంబరు, 11 తర్వాత వచ్చే నెంబరు కావాలి. సో 9 + 13 = 22 ఆన్సర్. సో ఈ విధంగా ఫైండ్అవుట్ చేస్తారు, ఫైండింగ్ ద నెంబర్స్ అని కాన్సెప్ట్. సో ఇక్కడ చూద్దాం, సో యావరేజ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ 6 ఈవెన్ నెంబర్స్ ఈజ్ 27. సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద ఫస్ట్ నెంబర్.
ఫస్ట్ నెంబర్ని కనుక్కోవాలి. సిక్స్ ఈవెన్ నెంబర్స్ని యావరేజ్ చేస్తే, వరుసగా ఉన్న సిక్స్ ఈవెన్ నెంబర్స్ని యావరేజ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంట, 27 వస్తుంది. సో ఈ మనం ఏం కనుక్కోవాలి, ఫస్ట్ నెంబర్ కనుక్కోవాలి. సో 27 అనేది మిడిల్లో వస్తుంది అన్నమాట. సిక్స్ నెంబర్స్ నేనేమని చెప్పాను, యావరేజ్ చేస్తే మిడిల్ నెంబర్ అనేది మనకు యావరేజ్ అవుద్ది అని చెప్పాను. సో ఫర్ సపోజ్ సిక్స్ నెంబర్స్ మధ్యలో ఉన్న మధ్యలో ఉండేది ఏంది, మనకి ఇచ్చింది ఎంత వస్తుంది అని ఇచ్చారు, 27 యావరేజ్ అవుద్ది అని ఇచ్చారు. సో సిక్స్ నెంబర్స్ మిడిల్లో వస్తుంది అన్నమాట 27. సో 27 అనేది ఆడ్ నెంబరు. సో 27 వెనకాల వచ్చే నెంబర్ ఏంది, 26. 27 తర్వాత వచ్చేది ఏంది, నెక్స్ట్ వచ్చేది 28. సో మనకు కావాల్సింది ఏంది, సో 26 వెనకాల వచ్చే ఈవెన్ నెంబర్ ఏంది 24, 24 వెనకాల వచ్చే ఈవెన్ నెంబర్ 22. సో మనకు కావాల్సింది ఫస్ట్ ఈవెన్ నెంబర్, కాబట్టి ఆన్సరు 22 అవుతుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. సో 30 గర్ల్స్ యొక్క ఏజ్ని యావరేజ్ చేస్తే 13 ఇయర్స్ వస్తుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంది, 18 గర్ల్స్ 18 గర్ల్స్ యొక్క ఏజ్ని యావరేజ్ చేస్తే 15 ఇయర్స్ వస్తుంది. సో మనకు కావాల్సింది ఏంది, 12 గర్ల్స్ ఏజ్ని యావరేజ్ చేస్తే ఎంత వస్తుంది ఏజ్, సో అప్పుడు మనం ఎలా చేయాలంటే, సో 30 గర్ల్స్ ఇంటూ యావరేజ్ ఎంత ఇచ్చినారు, 390. సో 13 గర్ల్స్ యొక్క ఏజ్ని మొత్తం సమ్ చేస్తే 390 వస్తుంది. సో అట్లానే క్వశ్చన్లో 18 గర్ల్స్ ఏజ్ని యావరేజ్ చేస్తే ఎంత వచ్చింది, 15. సో 18 ఇంటూ 15 270. సో ఈ విధంగా సమ్ ఆఫ్ దర్ ఏజెస్ని కనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, 12 గర్ల్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత, అది కనుక్కోవాల్సింది. సో మనకు ఇక్కడ సమ్ వచ్చేసింది. సో మనకు కావాల్సింది 12 గర్ల్స్, కాబట్టి మైనస్ చేస్తే ఎంత, 30 మైనస్ 18 12. సో 12 ఇంటూ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 120. సో 390లో నుంచి 270 తీసేయాలి. సో అప్పుడు 120 వస్తుంది. సో అప్పుడు యావరేజ్ ఎంత వస్తుంది, 10 వస్తుంది. సో 12 గర్ల్స్ యొక్క ఏజ్ యావరేజ్ ఎంత, 10. సో ఈ విధంగా యావరేజెస్ని ఫైండ్అవుట్ చేస్తారు. సో నెక్స్ట్ కమింగ్ టు, సో ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 10 స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్ ఇస్ 20 ఇయర్స్. ఇఫ్ ఎ న్యూ స్టూడెంట్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్, ద న్యూ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1 ఇయర్. ద న్యూ యావరేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1 ఇయర్. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ది న్యూ స్టూడెంట్. సో కొత్తగా వచ్చిన న్యూ స్టూడెంట్ యొక్క ఏజ్ని మనం ఫైండ్అవుట్ చేయాలి. సో దీనికి కానీ అంతే. సో నెంబర్ ఇంటూ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ని యూజ్ చేస్తాం. సో 10 స్టూడెంట్స్ ఉన్నప్పుడు యావరేజ్ ఎంత, వాళ్ళ ఏజెస్ యొక్క యావరేజ్ 20. సో సమ్ ఆఫ్ ద ఏజెస్ ఎంత అవుతుంది, అప్పుడు 200 అవుతుంది. సో ఒక స్టూడెంట్ ఎక్స్ట్రాగా యాడ్ అయ్యారు. సో 11 మెంబర్స్ అయ్యారు. సో వాళ్ళ ఏజెస్ యొక్క యావరేజ్ 1 ఇయర్ పెరుగుద్ది అన్నాడు క్వశ్చన్లో, అందుకని 21 రాశాం. సో 11 ఇంటూ 21 231 అవుద్ది. సో ఆ ఒక్క స్టూడెంట్ యాడ్ అవడం వల్ల, సో ఒక్క స్టూడెంట్ యాడ్ అవడం వల్ల వాళ్ళ ఏజ్ ఎంత ఎక్కువైంది, సమ్ ఆఫ్ దేర్ స్టూడెంట్స్ ఏజెస్, సో 31 ఇయర్స్. సో ఆ ఒక్కని ఏజ్ 31 అని మనం ఈ విధంగా చెప్పచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, సో యావరేజ్ ఆఫ్ 50 నెంబర్స్ ఈజ్ 38. ఒక 50 నెంబర్స్ యొక్క యావరేజ్ 38.
So if the numbers 45 and 55 are not considered, so 50 numbers low, 45 and 55 ni theesthe, what will the average of new numbers? So our two numbers ni eliminate chesthe kotta average entha? So first entha 50 numbers yokka average entha? 32. So దాని సమ్ ఎంత వస్తుంది? ఆ 50 నెంబర్స్ ని కలిపితే 1900 వస్తుంది. సో 45 ని 55 అనే నెంబర్ని తీసేస్తే కొత్తగా వచ్చే సమ్ ఎంత అవుతుంది? 1800 అవుతుంది. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఆ టూ నెంబర్స్ తీసేస్తే వచ్చిన యావరేజ్ని మనం కనుక్కోవాలి. సో ఆ యావరేజ్ని ఎట్ట కనుక్కుంటావు? సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సో 1800 బై 48. సో 37.5 అని చెప్తుంది. సో అంతే కదా, ఇదే మనం కనుక్కోవాల్సింది యావరేజ్. కొత్త యావరేజ్ని కనుక్కోమన్నారు. ఆ టూ నెంబర్స్ని 45 55 చేస్తే వచ్చే కొత్త యావరేజ్ ఆఫ్ 48 నెంబర్స్ని మనం కనుక్కోవాలి. సో నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో నేను ఒక హౌస్ నుంచి నా ఆఫీస్కి వెళ్ళేదానికి ఫస్ట్ 20 కిలోమీటర్స్ పవర్లో వెళ్తాను స్పీడ్తో. సో మళ్ళీ వచ్చేటప్పుడు 25 కిలోమీటర్స్ పర్ అవర్తో వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు గమనిస్తే డిస్టెన్స్ ఒకటే, స్పీడ్ ఒకటే చేంజ్ అవుతుంది. సో అప్పుడు యావరేజ్ ఎంత ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 2xy/x + y అని ఫార్ములా ఉంటుంది, దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో అది ఎట్లా చూద్దాం. సో ఏ పర్సన్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ బై కార్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 25 కిలోమీటర్ అండ్ కమ్స్ బ్యాక్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 40 కిలోమీటర్స్. సో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ హిస్ ట్రావెల్? సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఇందా చెప్పాను, 2 × 25 × 40 / 25 + 40. సో ఈజ్ ఈక్వల్ టు 2000/65, 30.76. సో అది ఆన్సర్ యావరేజ్ స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్. సో ఇది యావరేజ్ మీద వచ్చే ప్రాబ్లమ్స్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.